ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. గణపత్ తత్వం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజించుకునేది గణపతిని. పంచమ వేదమైనటువంటి మహాభారత ఇతిహాసాన్ని తన స్వహస్తాలతో లిఖించి మనకు అందించిన దైవం గణపతి. అటువంటి గణపతి గురించి, గణపతి తత్వం గురించి వివరించడానికి మనతో పాటు సివిఆర్ ఓం స్టూడియోలో ఉన్నారు విశ్రాంత సంస్కృత అధ్యాపకురాలు, విశిష్ట మాతృమూర్తి డాక్టర్ సోమంచి విశాలాక్షి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విశాలాక్షి గారు. అమ్మా, మనం ఏ పని తలపెట్టినా సరే ముందుగా పూజించుకునే దైవం ఎవరు అంటే గణపతి. అసలు గణపతి అంటే ఎవరు, గణపతిని ఎందుకు మనం ముందుగా పూజించుకుంటున్నాం, అలాగే గణపతి తత్వం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. వాగే సాధ్య సుమనస సర్వార్థానాం ఉపక్రమే ఎం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. తొండమునేకదంతమును తోరపుబొజ్జయువా మహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జవయ్యుండెడి ఓయి గణాధిపని కుమ్రొక్కెదన్. గణపతిని వినాయకుడు, విఘ్నరాజు అని అనేకమైన నామాలతో మనం పిలుస్తూ ఉంటాము. గణపతి అని అంటాము. గణాధ్యక్షుడైన తర్వాత నుంచి గణపతి అయ్యాడు ఆయన. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు, విగత నాయకుడు. విశేషమైన నాయకుడు అంటే ఆయనని మించినటువంటి లోకోత్తరమైన నాయకులు ఈ విశ్వంలో మరొకరు లేరు. విగత నాయకుడు అంటే ఆయన ఒక్కడే నాయకుడు, ఏకైక నాయకుడు. ఏకం సద్విప్ర బహుధా వదంతి అన్నట్టుగా ఉన్నది ఒకే ఒక్క పరతత్వము. ఆ పరతత్వమే మహాగణపతి. ఆయననే అనేకమైన నామాలతో మనం పిలుస్తున్నాము. ఆయనని గణపతి అని అంటాము. గణపతి అంటే గణములకు పతి. గణపతి గణములు అంటే ఈ విశ్వమంతా, ప్రపంచమంతా గణములతోనే కూడి ఉంది. దేవతలు ఒక గణం, దేవతా గణము. ఆ దేవతా గణంలో మళ్ళీ అనేకమైన గణాలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, ఇలా అనేకమైన గణాలు. వారిలో మళ్ళీ గణాలు. అలాగే మానవులమందరము మానవ గణము. మానవులలో మళ్ళీ స్త్రీలు, పురుషులు. వారిలో మళ్ళీ బాలురు, వృద్ధులు, యువకులు, ఇలా మళ్ళీ వారిలో అనేకమైన గణాలు. అలాగే వృక్షములన్నీ కూడా ఒక గణం, వృక్ష గణం. వృక్షాలలో మారేడు చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, వెలగ చెట్లు, అనేకమైన వృక్షజాతి, వాటిలో మళ్ళీ గణాలు. అలాగే జంతువులు, జంతువులలో పెద్దపులు, సింహాలు, ఏనుగులు, అనేకమైనటువంటి జంతురాశి, అవన్నీ గణాలు. ఆ గణాలలో మళ్ళీ గణాలు. అలా ఈ ప్రపంచమంతా గణముల సముదాయం. గ్రహ నక్షత్ర గోళాలన్నీ కూడా గణములే. మన దేహాన్నే తీసుకుంటే దేహంలో అనేకమైన భాగాలు, ఇవన్నీ కూడా గణాలే. ఒక చేతిలోనే 5 వేళ్ళు, ఇది ఒక గణం. ఇన్ని గణములు ఉన్నా కూడా ఈ గణాలన్నింటికీ కూడా ఏకైకమైన పతి, నాయకుడు ఎవరు అంటే గణపతి. పతి అంటే నాయకుడు. ఈ గణాలన్నింటిలోనూ కూడా అంతఃసూత్రంగా ఉన్నటువంటి ఏకైకమైన చిచ్చక్తి, చైతన్య శక్తి, పరబ్రహ్మ శక్తి గణపతి. కనకే ఆయనని మనం గణపతి అని అంటాము. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా దారముతో గుచ్చబడిన పూసలన్నీ ఒక మాలగా ఏర్పడినట్టుగా గణపతి అనే పరబ్రహ్మ తత్వముతో విశ్వంలోని ఈ నానాత్వము గణములన్నీ కూడా కూర్చబడ్డాయి. కనుక ఆయనని మనం గణపతి అని అంటాము. జ్ఞానార్థ వాచకు గశ్చ నశ్చ నివృతి వాచక తేషాం పతిత్వా దేవేశః గణపతిరిత్యుచ్యతే. గణపతి అనంటే గకారము జ్ఞానార్థ వాచకము. గ అనంటే జ్ఞానము, మనకి జ్ఞానాన్ని కలిగించేవాడు. ణ అనంటే నివృతి అంటే ముక్తి, మోక్షము. జ్ఞానాన్ని, మోక్షాన్ని అనుగ్రహించే పరతత్వము గణపతి. గణపతినే మనము ప్రప్రథమంగా పూజిస్తాము. తొలి పూజలు అందుకునే దైవము మనకు గణపతి. ఎందుకు గణపతినే తొలి పూజగా మనము, తొలి పూజలు అందుకునే దైవంగా ప్రార్థిస్తాము అని అంటే, దానికి ఒక పురాణంలో ఉన్నటువంటి కథ. జగన్మాత పార్వతీదేవి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము గణపతికి ఆ విధంగా లభించింది. కనుక మనము ఏ కార్యము చెయ్యాలన్నా ఆ పని నిర్విఘ్నంగా, శుభప్రదంగా, జయప్రదంగా జరగాలి అంటే విఘ్న నాయకుడిని మనము ఆరాధించాలి. విఘ్నాలు తొలగిపోవాలి అంటే విఘ్నాలని తొలగించే దైవాన్నే మనం విఘ్నాలు తొలగించమని ప్రార్థించాలి. కనుక విఘ్న నాశకుడైన వినాయకుడిని మనము ప్రార్థించాలి.
మనకు విఘ్నాలను తొలగించి ఆపదల నుంచి కాపాడుతాడు. కొన్నిసార్లు విఘ్నాలు కలిగించి ఆపదలు రాకుండా కూడా అనుగ్రహిస్తాడు. కనుక కూడా విఘ్న నాయకుడు వినాయకుడు. ఈ వినాయకుడిని మనందరికీ కూడా వినాయక చవితి వ్రత కథలో చదువుకున్న కథే తెలిసినదే. జగన్మాత పార్వతీదేవి తను స్నానం చేస్తున్నప్పుడు నలుగు పిండితో ఒక బాలుని తయారు చేసి తన గుమ్మం దగ్గర, నాయన నీవు కాపలాగా ఉండమని తన శక్తి ఆయుధాన్ని ఆ బాలునికిచ్చి అభ్యంగన స్నానం చేయడానికి లోపలికి వెళుతుంది. ఎందుకనంటే గజాసురుడు అనేటటువంటి పరమ భక్తాగ్రగణ్యుడైన రాక్షసుడు ఈశ్వరుడిని ఆరాధించి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని వరము కోరి శివుడే తనలో ఉండాలి అనేటప్పటికీ ఆత్మలింగ రూపంలో పరమేశ్వరుడు గజానుని ఉదరంలోకి చేరిపోయాడు. ఆ పరమేశ్వరుడు రావట్లేదని పార్వతీదేవి తన సోదరుడైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు గంగిరెద్దుల మేళం రూపంలో వెళ్ళి గజాసురుడిని అతడిని మెప్పించి అతని ఉదరంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడిని బయటికి తీసుకొచ్చాక పరమేశ్వరుడు జగన్మాత దగ్గరికి రాబోతూ ఉండగా ఈ వస్తున్నాడనే శుభవార్త తెలుసుకున్న జగన్మాత తను స్నానం చేస్తూ ఆ బాలుణ్ణి కాపలా పెట్టింది. ఈ లోపల పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గరికి తమ కైలాస వాసానికి వచ్చాడు. లోపలికి వెళ్ళబోతుంటే ద్వారం దగ్గర అడ్డం ఉన్న బాలకుడు అడ్డుకున్నాడు. వెళ్ళడానికి వీల్లేదని, నాయన నేను పరమేశ్వరుడిని పార్వతీదేవి భర్తని అంటే కూడా ఎవరైనా వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ ఆజ్ఞ అని అంటాడు. దాంతో శివుడు త్రిశూలంతో ఆ బాలుని శిరఛేదం చేసి లోపలికి వెళ్తాడు. పార్వతీదేవి భర్త రాకని గమనించి ఎంతో ఆనందించి వారిద్దరూ ఆనందంగా కబులు చెప్పుకుంటూ ఉండగా ద్వారం దగ్గర కాపలా ఉన్న బాలుడి గురించి ప్రస్తావిస్తుంది. మన బాలుడు, నేను ఒక బాలుణ్ణి చాలా ఆనందంగా మన పుత్రునిగా మనం స్వీకరించాలి. నేను ఆ బాలుణ్ణి నా పుత్రుడిగా భావించాను. నేను సృష్టి చేసిన బాలుడని చెప్పేటప్పటికీ శివుడు, అయ్యో అలాగా, ఆయన మన పుత్రుడా, నాకు తెలియక ఆ బాలకుని శిరస్సు ఖండించానే అనగానే అమ్మవారు చాలా బాధపడుతూ ఆ గుమ్మం దగ్గరికి వచ్చి దుఃఖపడుతూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు, దేవి నీవు బాధపడకు, ఈ బాలుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేస్తాను అని, ఇంతకుముందు తను గజాసురుడికి వరమిచ్చాడు కదా, ఆ గజాసురుడు పరమేశ్వరుడిని, దేవా నా శిరస్సు త్రిలోక పూజ్యమయ్యేలా అనుగ్రహించు, నా చర్మాన్ని నీవు ధరించి నా జన్మకి సార్థకత కలిగించు అని ప్రార్థించాడు కదా, ఆ ప్రార్థనలని అనుగ్రహించడానికి శివుడు గజ చర్మాంబర ధారి అయ్యాడు. ఆ గజముఖుని యొక్క గజము, గజాసురుడి యొక్క గజముఖాన్ని తీసుకుని వచ్చి ఈ బాలుని శిరస్సుకి అతికించి ప్రాణాన్ని పోసి తిరిగి బ్రతికేలాగా చేశాడు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆనందించి తన బాలుడిని, కొడుకుని, కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని లాలించి, నాయనా నీవు చాలా మంగళప్రదుడివి, శుభంకరుడివి, నిన్ను దర్శించిన వారందరికీ శుభం కలుగుతుంది, నిన్ను ఆరాధించే వారందరికీ సకల శుభాలు కలుగుతాయి, కనుక ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా నిన్నే ప్రప్రథమంగా పూజించాలి, సర్వదేవతల చేత, మానవుల చేత, అందరి చేత కూడా పూజించబడే తొలి దైవముగా నీవు ఆరాధనీయుడు అవుతావు అని అమ్మవారు అనుగ్రహించింది. కనుక మనమందరము కూడా గణపతిని, వినాయకుడిని మనము తొలి పూజ చేసి తొలి పూజలు అందుకునే దైవంగా ప్రార్థిస్తున్నాము. గణపతి తత్వము ఏమిటి అనంటే, తత్వము అనంటే దాని యొక్క సహజమైనటువంటి జ్ఞానము అని అంటామన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఉంటే దాని తత్వం ఏమిటి అని అంటాం కదా. అలాగే రామాయణం, భారతం, భాగవతం ఏం తీసుకున్నా దాని తత్వం ఏమిటి, అదేం బోధిస్తోంది అంటాము. అలాగే దైవము, ఆ దైవము యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దైవము యొక్క నామ రూప గుణ లీల మహిమలని, వైభవాలని తెలుసుకోవాలి, అదే తత్వము. గణపతి యొక్క తత్వము ఏమిటి అనంటే, గణపతి పరబ్రహ్మ, సాక్షాత్గా ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. గణపతే పరబ్రహ్మ. గణపతిని మనం నామరూపాలతో దర్శిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు గణపతిని సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి అని అంటాము. సిద్ధిబుద్ధి గణపతికి భార్యలు అంటారు. అంటే ఏ పని చెయ్యాలన్నా దానికి తగిన ఆలోచన రావాలి కదా, మనకి మంచి బుద్ధిని, ఆలోచనని అనుగ్రహించే దైవము గణపతి కనుక బుద్ధి గణపతి అని అంటాము. ఆ కార్యము సక్రమంగా చక్కగా నిర్వహించి ఆ కార్యం యొక్క సిద్ధి మనకి లభించాలి గనక సిద్ధి గణపతి అంటాము. కనుక బుద్ధి సిద్ధులని గణపతి భార్యలు అని చెప్పారంటే, భార్యలు అంటే దేవతల భార్యలు ఎప్పుడూ కూడా శక్తులు. ఆ దేవత యొక్క శక్తిని భార్యగా పురాణాలలో చెప్తూ ఉంటారు. అలాగే వారికి క్షేముడు, లాభుడు అనే సంతానము, పిల్లలున్నారట.
అంటే మనము మంచి బుద్ధి కలిగి మంచి కార్యం చేస్తే ఆ కార్యం సఫలమయ్యాక మనకు లభించే సిద్ధి మనకు క్షేమాన్ని ఇస్తుంది, లాభాన్ని కలిగిస్తుంది. కనుక క్షేమాన్ని లాభాన్ని పిల్లలుగా చెప్పారు. కనుక గణపతిని సిద్ధిబుద్ధి గణపతి అని మనము ఆరాధిస్తాము.